ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా భూ వివాదాలు సెలవేగుతున్నాయి. ఇక్కడ పార్టీలకు అతీతంగా కూడా ఆ వ్యవహారాలు నడుస్తున్నాయి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, లేకపోతే భూ యజమానులు కావచ్చు, కొన్నేళ్ల కింద భూములు కొన్నటువంటి యజమానుల్ని బయటికి వెళ్ళగొట్టే పరిస్థితి చూపిస్తున్నాం. మనం రిజల్ట్స్ చూస్తున్నాము. ఒక వ్యక్తి 2009 తన ఆడపిల్ల కోసము భూమి కొన్నాడు. ఇక్కడ అప్పట్లో 2000-3000 అంటే అప్పుడు చాలా పెద్ద అమౌంట్ అనేది చెప్పొచ్చు. అయితే ఇంకా బోర్ వేసుకున్నాడు ఆడపిల్లకు. ఇక్కడ వరకట్నం కింద పసుపుల కింద కూడా వేయడం జరిగిందని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరిగిందో ఏం కథ తెలియదు. మనం క్యూరియస్ ఆశించడం జరిగింది. మన దగ్గర ఎవరైతే ఉన్నారో బయట ఉన్నారో వారి మాట తెలుస్తున్నాం. రెడీగా చెప్పండి, అసలు ఇది విషయం ఏంది, అసలు ఏం జరిగింది? అందరికీ నమస్కారం అండి. నా పేరు జోగిరెడ్డి అండి. మాది సూర్యాపేట జిల్లా చందుపట్ల గ్రామం మద్రాల మండలం. నేను చిన్నప్పటి నుండి పెద్దగా చదువుకోలేదు, 7వ తరగతి చదువుకున్నా. అప్పటి నుండి ఇప్పుడు 35 ఏళ్ళ నుంచి వ్యవసాయం చేసుకుంటూ ఇంటి దగ్గర ఉంటా. లేక ఏ పార్టీకి సంబంధం లేదు, ఏ బడి ఎడిపోయడం కాదు, వ్యవసాయం చేసుకుని బతుకుంటుంటా. మా అమ్మాయికి 2011 మ్యారేజ్ మా అక్క కొడుకు మా అల్లునికే మాట్లాడడంలో మన పసుపు కుంకుమ కింద సూర్యాపేటలో 533 గజాలు ప్లాటు కొనియడం జరిగింది. ఆ ప్లాట్కి అంతకుముందు అక్కడక్కడ కని ఉండేది, 2011 నుంచి అక్కడ ఉన్నది. ఇప్పుడు మొన్న ఈ మధ్యలో మొన్న 28వ తారీఖు ఆదివారం రోజు బోరేశాము, రేకుల షెడ్ వేసుకున్నాము. బోర్ వేసుకొని రేకుల షెడ్ వేసుకొని అక్కడనే అందులోనే మా బావగారు అయితేంది, మా ఊరి నుంచి అతను అయితే ఇందులో ఉంటున్నాడు. దానికి మొన్న 31వ తారీఖు అంటే తెల్లారి 1వ తారీఖు అనగా ఉట్టేడు సైజులు ఒక బ్యాచిని తీసుకొచ్చి మా రేకుల షెడ్ను బోరును దాంట్లో ఉన్న సామాగ్రిని మొత్తం దూసం చేసినాడు. మా బావగారైన మా బావ అదే మా ఊరు గ్రామస్తులు మా దగ్గర ఉండేటైన ఎస్సీ అబ్బాయి గారు రామచంద్రు వాళ్ళిద్దరు షెడ్లో పండుకున్నారు. నేను 8 గంటలన్నర దాకా ఇక్కడ ఉండిపోయాను. వాళ్ళిద్దరిని వచ్చి గల్లబట్టి ఎవర్రా మీరు ఏంటుకున్నారా అని గుంజి ఎత్తుకపోయి చెట్లలో కూర్చోబెట్టి మిమ్మల్ని చంపతో కోతామని గుద్దీ దెబ్బలు కొట్టి మీరు మెసిల్స్ సస్తారని మొత్తం రేకుల షెడ్డు బోరు మొత్తం ధ్వంసం చేశారు. మాకేమున్నా నేను వ్యవసాయం చేసి బతికేటండి, నాకు కనుక ఈ ప్లాట్ల న్యాయం చేయకపోతే నేను ఇక్కడ చచ్చిపోతా. ఏదున్నా సహకరించాలి. ఈ భూ విషయంలో మీరు ఉన్నతాధికారులకు కావచ్చు, పోలీసులకు కావచ్చు, రెవెన్యూ అధికారులకు చెప్పారా? పోలీస్ అధికారులకు చెప్పాం సార్. పోలీస్ అధికారులు ఎస్ఐ గారు చెప్పాము, సిఐ గారు కలిసాము, డీజీపీ గారు కలిసాము, డిఎస్పీ గారు కలిసాము. మీకు అన్నారు వాళ్ళు మీ దాంట్లో మీరు షెడ్ వేసుకున్నారు కదా, మీ దానికి ఎవరు రారు, మీ దాంట్లో మీరు చేసుకోమన్నారు. అదే సైజులు కూడా ఎస్ఐ గారికి వచ్చి చెప్పాడు. సైజులు కూడా వాళ్ళ షెడ్ వాళ్ళ భూమి అధీనంలో ఉంది 2011 నుంచి. నువ్వు దాంట్లో గోకు అడుగు పెట్టకని చెప్తే ఫోన్ లేదు సార్ అన్నాడు. నైట్ నైట్ ఈ పని చేయించాడు సార్. ఇప్పుడు మీరు 2011 మీరు కొనుగోలు చేశారని చెప్తున్నారు, మీ దగ్గర ఎలాంటి ఆధారాలు? అన్ని డాక్యుమెంట్స్ ఒకసారి చూపించండి. వాళ్ళ పాపకు వరకట్నం కింద పసుపుకోల కింద ఇచ్చారు. అతను ఏమంటున్నాడంటే ఈ యొక్క భూమి తప్ప మాకు ఏమి ఇవ్వలేదు, నేను అసలు ఈ భూమి ఏమైనా నేను అమ్మాయి పెళ్లి చేసుకొని చెప్తున్నాను. వారి మాట చూస్తాను చెప్పండి, అసలు ఏం జరిగింది? 2011 నా మ్యారేజ్ టైం. మ్యారేజ్ టైంలో మా మామగారు ఎదుకొని ఇచ్చారండి. అప్పట్లో 8 ఎకరాలు అమ్మితే ఈ స్థలం కొనుక్కోగలిగా. 2011 నుంచి 2022 వరకు కూడా ఏ ఇష్యూ లేదు. 2022 నుంచి ఒడ్డెట్ సైదులు అనే వ్యక్తి మమ్మల్ని అనేక రకాలుగా వేధిస్తున్నాడు. నిన్న అంతకుముందు నుంచి కన్నీళ్ళు ఉన్నాయి చుట్టూ, ఏ గొడవ లేదు. మొన్న ఆదివారం రోజు షెడ్ వేసుకున్నాం, బోర్ వేసుకున్నాం. అప్పటి నుంచి మేము కూడా నేను కూడా ఇక్కడే ఉంటున్నా. 4 డేస్ నుంచి రాత్రి సడన్గా మా నాన్న పిల్లగాడు వాచ్మెన్ పెడితే అతన్ని మా నాన్నని చావగొట్టారండి. దెబ్బలు బయటికి కనపడకుండా ఓన్లీ లోపల కనపడేలా గుద్ది మీరు మారిస్తే చంపుతాం కత్తులతో బెదిరించి వాళ్ళు ఏం మాట్లాడకుండా మొత్తం ధ్వంసం చేశాక అప్పుడు ఫోన్లు లాస్ట్లో ఫోన్లు ఇచ్చి ఆ ఫోన్లను అక్కడ పడేసి వెళ్ళిపోయారంటండి. మొత్తం ధ్వంసం చేశారు. తెల్లారి వచ్చేసరికి ఇక్కడ ఏమీ లేదు, అంతా ఆగమం చేస్తున్నారు. దీనికి అంతటి మూలకారం గొట్టేటి సైదులు అండి. గొట్టేటి సైదులు లాస్ట్ 2022 నుంచి మమ్మల్ని వేధిస్తున్నాడు అండి. ఇదే విషయం ఇప్పుడు మనం దగ్గర ఖరీదు చేశారు. అటు కాగితాలు కూడా ఇక్కడ మనం చూడొచ్చు. 2011 ఖరీదు చేశారు, ఎందుకంటే 2000 రూపాయలు అంటే అప్పట్లో చాలా ఎక్కువ. ఇదంతా ఇలా ఉండగా 2011 నుంచి కూడా వీళ్ళే ఇక్కడ కడిలు వేసుకున్నారు, ఇక్కడ బోర్ వేసుకున్నారు. అప్పటి నుంచి ఎలాంటి సమస్య లేదు, కానీ ఈ మధ్య కాలంలో 2-3 రోజుల నుంచి మాత్రం చాలా ఇబ్బందులు పెడుతున్నారు అనేక వాళ్ళ అల్లుడు శోక సముద్రం. అంటే అసలు ఒక మగ వ్యక్తి ఏడుస్తున్నాడంటే ఎంత బాధ ఉంటే ఏడవాలి. ఎందుకంటే ఈ యొక్క భూమి బిట్ట ఖరీదు అవతల ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో చిలకలు కొంతే 10-15 ఎకరాలు వచ్చేది, ఈ సమస్య ఉండేది కాదని కూడా చాలా బాధపడుతున్నాడు. ఇదే విషయాన్ని మనం ఉన్నతాధికారులు తెలుసుకోవాలి. అసలు ఉన్నతాధికారులు ఇలాంటి విషయాల్లో మరి ఎందుకు తలదూర్చలేరని కూడా మనం వాళ్ళు అడిగే ప్రయత్నించండి.